కాళేశ్వరం దగ్గర గోదావరి ఉధృతి కొనసాగుతోంది. కాళేశ్వరం పంపు హౌజులు, కంట్రోల్ రూములు నీట మునిగాయి. నీటిని లిఫ్ట్ చేసే కన్నేపల్లి, దానికి పైనున్న అన్నారం పంపు హౌజులు పూర్తిగా మునిగిపోయాయి. రెండు పంపు హౌజుల్లో కలిపి 29 బాహుబలి మోటార్లు, వాటిని కంట్రోల్ చేయాల్సిన ఎలక్ట్రో మెకానికల్ ఎక్విప్మెంట్, కంట్రోల్ ప్యానెళ్లు, కంప్యూటర్లు, రెండు భారీ ఎయిర్ కండిషన్ సిస్టంలు, రెండు స్కాడా సిస్టంలు, సబ్స్టేషన్లు నీటిలో మునిగిపోయాయి. దీంతో 100 కోట్ల నష్టం జరిగినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం దగ్గర 16.75 మీటర్లు గోదావరి నీటిమట్టం చేరింది. సరిహద్దు గ్రామాలన్నీ జలమయమయ్యాయి. లక్ష్మీ బ్యారేజ్ మొత్తం 85 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. సరస్వతి బ్యారేజ్ 66 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. ఎల్లంపల్లి నుంచి మేడిగడ్డ వరకు పలు పట్టణాలు, పదల సంఖ్యలో గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మంచిర్యాల, గోదావరికని, రామగుండం, చెన్నూర్, మంతనితో పాటు మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లోని తీర గ్రామాలు నీట మునిగాయి. వేల కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. ముంపు బాధితులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. లక్షల ఎకరాల్లో పంటలు నీటిపాలయ్యాయి. ఈ విపత్తుకు కాళేశ్వరం బ్యాక్ వాటరే కారణమని స్థానికులు అంటున్నారు. ముంపు ప్రాంతాల్లో కరకట్టలు నిర్మించకపోవడంతో తీవ్ర నష్టం జరుగుతోంది. కాళేశ్వరం బ్యాక్ వాటర్ మూలంగానే పట్టణాలు, గ్రామాలు, పంటలు మునుగుతున్నాయి. ఎల్లంపల్లి నుంచి మేడిగడ్డ వరకు 100 కిలోమీటర్ల పరిధిలో 4 బ్యారేజీలు కట్టడంతో గోదావరి సహజ ప్రవాహానికి బ్రేకులు పడుతున్నాయి. ప్రస్తుతం 20 లక్షల క్యూసెక్ల వరద వస్తుండటంతో గేట్లు మొత్తంగా తీసినా ప్రయోజనం లేకుండా పోతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలను నిర్మించింది ప్రభుత్వం. ఎల్లంపల్లితో కలిపి 100 కిలోమీటర్ల పరిధిలో 4 బ్యారేజీలున్నాయి. ప్రతి 25 కిలోమీటర్లకు ఒక బ్యారేజీ ఉండటంతో ఇవి గోదావరి సహజ ప్రవాహానికి బ్రేకులు వేస్తున్నాయి. నదికి అడ్డుకట్ట లేనప్పుడు వేగంగా ప్రవహిస్తూ వరదంతా వెళ్లిపోతుంది. బ్యారేజీలు కట్టకముందు గోదావరికి భారీ వరదలొచ్చినా ఈ స్థాయిలో ముంపును ఎన్నడూ చూడలేదంటున్నారు స్థానికులు.